రవాణా రంగంలో బైక్ ట్యాక్సీల హవా కొనసాగుతోంది. ప్రయాణికులు కూడా బైక్ ట్యాక్సీల వైపే మొగ్గు చూపుతున్నారు. కాస్త ఛార్జీలు ఎక్కువైనప్పటికీ ఉన్న చోటుకే బైక్ రావటం, సమయం ఆదా అవటం వంటి కారణాలతో బైక్ ట్యాక్సీలకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు డ్రైవర్ వృత్తిపై ఆధారపడిన వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నాయి బైక్ ట్యాక్సీ కంపెనీలు. తమ టూ వీలర్, కార్, ఆటోలను కంపెనీలతో అటాచ్ చేసుకుని ఆదాయం పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా రైడర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. బైక్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు నెలకు 70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఓలా వెల్లడించింది. ఓలా ద్వారా రైడర్లు నెలకు సుమారు 30,000 వరకు సంపాదించుకుంటున్నారు. అయితే ఈ సంపాదనను రెట్టింపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఓలా. దీనికోసం ప్రత్యేక చెల్లింపు పద్ధతిని తీసుకొచ్చింది. దీని ద్వారా నెలకు 70,000 ఆదాయాన్ని పొందొచ్చని ఓలా తెలిపింది. దీనికోసం ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. కాగా ముందుగా బెంగళూరు రైడర్లకు ఈ అవకాశాన్ని కల్పించారు. రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద 5,000 రూపాయలు చెల్లించి ఓలా S1 ఎలక్ట్రిక్ బైక్ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. బెంగళూరులోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్ధతి ప్రకారం 10 నుంచి 14 బుకింగ్స్ కంప్లీట్ చేసిన రైడర్కు ఇన్సెంటివ్ కింద 800 రూపాయల వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతిరోజు రెంటల కింద 100 రూపాయలు చెల్లించాలి. ఇక 15 నుంచి 19 బుకింగ్స్ కంప్లీట్ చేసిన రైడర్కు ఇన్సెంటివ్ రూపంలో 1,300 వరకు ఆదాయం పొందవచ్చు. అందులో రెంటల్ అమౌంట్ 50 రూపాయలుగా నిర్దేశించింది. అయితే రోజుకు 20 నుంచి 30 బుకింగ్లు కంప్లీట్ చేసిన రైడర్లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరమే లేదు. పైగా రోజుకు 1,800 నుంచి 2,800 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో డ్రైవర్లు వారి బుకింగ్లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే ఇన్సెంటివ్కు అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ఓలా చెల్లించే ఈ చెల్లింపుల ద్వారా రైడర్లు 70,000 వరకు సంపాదించుకోవచ్చు. అయితే ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్నటువంటి ఈ విధానాన్ని త్వరలోనే హైదరాబాద్కు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. మరి నెలకు 70,000 సంపాదించుకునే అవకాశం కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.